కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఏఐటీయూసీ డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు వంటలు వండి పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత విద్యా సంవత్సరంలో చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులను, కట్టెల బిల్లులు, గుడ్లు, ఆహార సరఫరా బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన డిఈఓకు వినతి పత్రం అందించారు. ఇక ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు సంవత్సరాల తరబడి కట్టు బానిసల్లాగా వెట్టి చాకరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని, అప్పులు చేసి వడ్డీలు తెచ్చి తాలిబొట్లు సైతం కుదవ పెట్టి విద్యార్థులకు భోజనాలు వండి పెడుతున్నారని, ప్రభుత్వాలు మాత్రం వంట బిల్లులు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టుకోవటం భావ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఐటీసీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు కె లక్ష్మీరేఖ, అనంతమ్మ, మాణిక్యమ్మ, సత్యమ్మ, దేవమ్మ, సానమ్మ, విజయమ్మ, జయమ్మ, లక్ష్మి, తిప్పమ్మ, వెంకటమ్మ, నరసమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక సోదరి సోదరి మనవాళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఓ కార్యాలయం ముందు, మరి కలెక్టర్ కార్యాలయం ముందు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నావో, గత సంవత్సరం నుండి ఇప్పటిదాకా బిల్లులు లేక అనేక కార్మికులు రోడ్డున పడ పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు ఏఐటీసీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక రూపాలుగా అనేక సందర్భంగా ఈరోజు డిఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాము. కాబట్టి గత ఎన్నికల్లో మరి గత ప్రభుత్వంలో అనేక ధర్నాలు రస్తరోకలు చేసి ఉన్నా కూడా ఆ ప్రభుత్వాన్ని నిమ్మకం ఏదైతే వివరిస్తున్న పద్ధతిని కొనసాగిస్తే ఈరోజు ఆ ప్రభుత్వాన్ని కూడా మరి ఇంటికి పంపించే చరిత్ర ఈ కార్మికులకు ఉందని చెప్పేసి ఈ రకంగా తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులకు మరి ఏవైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3000 రూపాయలు 2022లో సబితా ఇందారెడ్డి గారు ఆ జీవోని జారీ చేసిన దాఖలు ఉన్నాయి. కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా మా పెండింగ్ బిల్లు ఏవైతే 3000 రూపాయలు ఆ 3000 రూపాయలకు సంబంధించిందంటే డిఓ అధికారి ఇప్పుడు వచ్చిండు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి అధికారి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డిఓ వచ్చినప్పటి ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ బిల్లన్నీ కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి విషయాలు కనుక్కుని ఏవైతే మీ రాష్ట్ర కమిటీ కావచ్చు లేదైతే ప్రభుత్వం పైన కొట్లాడి కూడా ఇప్పిస్తున్నది దాఖలు మాకు ఉంటాయి అన్నది డిఓ గారు సహకరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు డిఓ గారు కూడా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మరి ఏఐటి తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఉన్నా మా వంట కార్మికుల బతుకులు దీనమైన స్థితిలో ఉంది. కాబట్టి వారిని కాపాడే బాధ్యత మా డిఓ అధిక స్థితిలో ఉంది అని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వమే గతం నుండి కొట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వం 10 సంవత్సరాలు కొట్లాడినాము, ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పైన బీజేపీ ఒకటి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏంటంటే కోడిగుడ్డు ప్రభుత్వము సర్పాస్ చేయాలని అనేక డిమాండ్లు చేశాం. ఇప్పటిదాకా కూడా ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో పాటు వంట సామాన్లు లేవు. ఇస్కూళ్ల పొట్టు పోయి చూస్తే, గ్రామాల పొట్టు పోయి చూస్తే వంటలు చేసే దానికాడ పాత్రలు లేకుండా వారు కిరాయి తెచ్చుకునే దాఖలు ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది. మూడో అంశం ఇన్ఫామి ఏమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆందోళనలు ధర్నాలు సమ్మె చేసినా కూడా ఇప్పటిదాకా కూడా అధికారులు మరి ఆ పద్ధతిని వివరిస్తున్నా కొనసాగిస్తున్నారు. తక్షణమే ఇవన్నీ కూడా అమలు చేయాలి. ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నావో ఎప్పటిదాకా వచ్చినవి అవి డీటెయిల్స్ గా మా డిఓ సార్ చెప్పాలి. కోడిగుడ్లు ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పేసి అప్పటిదాకా చెప్పినారు. అది కూడా కోడిగుడ్డు ఇప్పటిదాకా కూడా ఒక్కొక్క గుడ్డు 7 రూపాయలు ఉంది. కాబట్టి మీరు ఇచ్చేది ఏది ఇస్తున్నారు, ఏ రేటు ఇస్తున్నారు ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పేసి అధికారులు కొడతా ఉన్నాం. ఈ రోజు నుండి రేపు బళ్ళు చాలైతాయి కాబట్టి మేము ఇక్కడ కూడా కోడిగుడ్లు పెట్టామని చెప్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో మరి కొంతమంది ఏజెన్సీ ప్రకారంగా ప్రతి కార్మికులకు ఇస్తామని చెప్పిన దాఖలు ఉన్నాయి. కాబట్టి వారు కూడా వచ్చి 4 నెలలు అవుతా ఉంది. వారికి కూడా తక్షణమే 10,000 రూపాయలు వారికి ఇవ్వాలని చెప్పేసి మరి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలన్నది. ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నావో నేటి వరకు కూడా ఆ ఒక్క పెండింగ్ బిల్లు ఏ కార్మికుని అకౌంట్ కూడా పడలేదని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తా ఉన్నాం. కాబట్టి కొన్ని మండలాల్లో పడ్డాయి, కొన్ని మండలాల్లో పడలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఏవైతే కార్మికులకు 3000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తామన్న వాగ్దానాన్ని ఇప్పటిదాకా కూడా అమలు కాలేదు. కాబట్టి అమలు పరిచేంత వరకు
ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వ అధికారులు కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ఐదాం తరం దృష్టిలో ఉంచుకుని యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డ్స్, మరి ఏదైతే వంట పాత్రలు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఈ రేపే ప్రారంభమవుతా ఉన్నాయి. ఘనంగా రేపు జరుపుతుంటా ఉన్నాను కాబట్టి ఆ విషయానికి సంబంధించిన తక్షణమే ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి అధికారికి కోరుతా ఉన్నాం.